పరమాత్మ చివరి సందేశం. ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజుల్లో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది, యదుకుల నాశనం అయిపోతుంది, మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్ళి, కృష్ణ, మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను, కాబట్టి నా మనసు శాంతించేటట్లు, నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు. ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం. దీని తర్వాత ఇంక కృష్ణుడు లోకోపకారం కోసం ఏదీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు. ఉద్ధవ, నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరుతాయి. ఒకటి అపారమైన కోరికలు, రెండు విపరీతమైన కోపం. ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు. కోర్కెల చేత, అపారమైన కోపము చేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమైన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్లకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి. కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగిలించుకుని అభ్యున్నతికి విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు, ఉపవాసములు తమ మనస్సును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటి యందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడదు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానేసి ఏ పూజ చేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగులు వేస్తారు. కానీ దాని వలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియములకు వసూలు అయిపోతారు. రాజులే ప్రజల సొమ్మును దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికి పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు, ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే, కానీ అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమముల్లో కాలు పెట్టాలి. అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడకు వెళ్ళనీయకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అనే ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. కాబట్టి నీకు ఒక మాట చెబుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో. దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళిపో. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఈశ్వర నామమును విడిచిపెట్టకు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, ఇంద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట
భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను. ఆశ్రమములన్నింటిలో నేను గృహస్థాశ్రమము అయి ఉన్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన ఇంద్రియ సుఖము ధర్మబద్ధమైనది. వేదము ఎలా చెప్పిందో అలా నీవు ఇంద్రియ సుఖమును పొందవచ్చు. కానీ సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును నీవు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొనిన నాడు నీ ఇంద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకో సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రమ నియము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యథార్థ ధర్మములను పాటిస్తూ ఇంద్రియములకు లొంగని వాడు ఎవడు ఉన్నాడో వాడు సమమును పొంది ఉన్నాడు. కంచుతో కానీ, సీసంతో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ నా మూర్తిని తీసి ఇంట పెట్టుకో. సాత్వికమైన మూర్తిని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలు పెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని అనుకుంటావు. నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా నీ అహంకారమును ఆ మూర్తి తినేయడం మొదలు పెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడ్డానికి విగ్రహారాధన అనేది ఒక ఆలంబన. కొన్నాళ్లకి ప్రతి జీవి గుండెలలోనూ పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు. అప్పుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో ఉన్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నాయందే చేరిపోతున్నాడు. కాబట్టి ఉద్ధవా, నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తుంది, బదరికాశ్రమమునకు చేరిపో అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు. ముందు బలరాముడు, వెనుక పరమాత్మ నడిచి విడివిడిగా అడవులకు వెళ్ళిపోయారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచిపెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు. కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్ళి నేల మీద పడుకుని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నాడు. దూరం నుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు. ఒక పొదలో జింక చెవి కదులుతున్నట్లుగా కనిపించింది. ఆ జింక చెవి మీదకి బాణం వేస్తే తలలోకి గుచ్చుకుంటుందని అనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలి మీద ప్రయోగించాడు. యాదవ వంశ నాశనము కొరకు పుట్టిన ముసలమును గొల్లవారు అరగతీయగా మిగిలిన ముక్క ఈ బోయవాడికి దొరికి బాణంలా మారి ఏ పాదములైతే ఈ గోపాల బాలులను అలరించాయో, లోకమునంతటినీ పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈ నేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో, ఆ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయిపోయాడు. ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్ల మంది మోక్షమును పొందారో, ఆర్తితో పిలిచిన వాళ్ల దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి ఏ పాదములు దర్శనం ఇచ్చాయో, అటువంటి పాదముల బొటనెవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ హా అని అరిచాడు. ఆ శబ్దం విని బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరిగెత్తాడు. కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతుంది. అది చూసిన బోయవాడు అయ్యో ఎంత పొరపాటు చేశాను స్వామి, నా జన్మకు ఇక నిష్కృతి లేదు అని నేల మీద పడి ఏడ్చాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ, నాయన నీవు నిమిత్త మాత్రుడవు, నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంత వాడైనా కూడా ఒకసారి ఈ శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలిపెట్టవలసిందే. నేను కూడా పెద్దల వాక్కును పాటించాను. అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచిపెడుతున్నాను అన్నాడు. దారుకుడు పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. ఏమిటి స్వామి ఈ పరిస్థితి, మీరలా పడిపోవడమా, కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా అని విలపించాడు. అప్పుడు కృష్ణుడు, నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది. ఈ గుర్రములు రథములు అన్నీ అదృశ్యం. ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణముల్లో మరణించబోతున్నారు అని చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.